శుభోదయం ఈరోజు ఐదవ తరగతి తెలుగు వాచకం ఐదవ తరగతి తెలుగు వాచకంలో మనం ఐదవ పాఠం ఆకుకూరలు పాఠ్యాంశం పూర్తి చేసుకున్నాం ఇందులో అర్ధాలు కూడా మనము నేర్చుకున్నాం ఈరోజు క్రింది ప్రశ్నలకు జవాబులు రాయండి ఇక్కడ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది ఈ ప్రశ్నలకు జవాబు రాయమంటుండు ఒకటి రెండు ప్రశ్నలు ఈరోజు మనము నేర్చుకుందాం నేను ఇక్కడ బోర్డు పైన రాయడం జరిగింది అదేవిధంగా తప్పు అప్పులను గుర్తించండి మిగతా ప్రశ్న జవాబులు నెక్స్ట్ క్లాస్లో నేర్చుకుందాం ఈరోజు తప్పులను గుర్తించండి ప్రశ్న జవాబులు ఒకటి రెండు ఈరోజు నేర్చుకుందాం చూడండి తప్పు అప్పులను గుర్తించండి ఆకుకూరలు చాలా ఖరీదైనవి ఆకుకూరలు చాలా ఖరీదైనవి అంటే ఎక్కువ ధర ఉన్నటువంటివా అవునా చౌక ధర ఉన్నటువంటివా చౌక ధర కలిగినటువంటి అంటే తక్కువ ధర కలిగినటువంటి ఇక్కడ చాలా ఇచ్చింది కాబట్టి ఇది తప్పు మనలోని రక్షణ వ్యవస్థకు పరిపుష్టి చేకూరితే రోగాలు మన దగ్గరకు చేరవు మన శరీరంలో ఉన్నటువంటి మన రక్షణ వ్యవస్థని మనం పరిపుష్టిగా ఉంచుకుంటే రోగాలు మన దగ్గరకు వస్తాయా రావు అందుకనే మనలోని రక్షణ వ్యవస్థకు పరిపుష్టి చేకూరితే రోగాలు మన దగ్గరకు రావు అంటే అది ఒప్పు ఒప్పు రైట్ కొట్టండి ఆకుకూరలు విటమిన్లతో పాటు ప్రోటీన్లను అందిస్తాయి ఆకుకూరలు విటమిన్లు మరియు ఖనిజ లవణాలు లభిస్తాయి ఆకుకూరల్లో కానీ ఇక్కడ ఏమి ఇచ్చిర్రు విటమిన్లతో పాటు ప్రోటీన్లను అందిస్తాయని ఇచ్చారు కాబట్టి ఇది తప్పు ఆకుకూరల్లో పీచు పదార్థం ఉండదు అంటున్నాడు కానీ ఆకుకూరల్లో పీచు పదార్థం ఉంటుంది కాబట్టి ఇది తప్పు ఆకుకూరలు ఏడాది పొడవునా లభిస్తాయి ఈ ఆకుకూరలు సంవత్సరం పొడవునా మనకు లభిస్తాయి కదా ఏ సీజన్లోనైనా మనకు ఆకుకూరలు లభిస్తాయి కాబట్టి ఒప్పు ఈ విధంగా ఈ బిట్టు నేర్చుకోండి ఆకుకూరలు చాలా ఖరీదైనవి తప్పు మనలోని రక్షణ వ్యవస్థకు పరిపుష్టి చేకూరితే రోగాలు మన దగ్గరికి చేరవు ఒప్పు ఆకుకూరలు విటమిన్లతో పాటు ప్రోటీన్లను అందిస్తాయి తప్పు ఆకుకూరల్లో పీచు పదార్థం ఉండదు తప్పు ఆకుకూరలు ఏడాది పొడవునా లభిస్తాయి ఒప్పు చూడండి ఈ ప్రశ్న జవాబులు ఆకు ఫస్ట్ది ఆకుకూరలను ఎందుకు తేలిక భావంతో చూస్తున్నాము ఈ యొక్క ఆకుకూరల్ని మనం ఎందుకు చులకనగా తేలిక భావంతో చూస్తున్నాము ఆకుకూరలు చౌకగా లభిస్తున్నాయన్న కారణంగా ఈ ఆకుకూరలు ఏమవుతున్నాయి ఆకుకూరలు చౌకగా తక్కువ ధరలో మరియు తక్కువ ధరలో ఎప్పుడు కూడా లభిస్తున్నాయి కాబట్టి వీటిని మనము చౌక తేలిక భావంతో చూస్తున్నాము ఆకుకూరలు చౌకగా తక్కువ ధరలో లభిస్తున్నాయన్న కారణం చేత వాటిని మనము తేలిక భావంతో చూస్తున్నాము మన శరీరంలోని రక్షణ వ్యవస్థ పరిపుష్టి కావాలంటే ఏం చేయాలి మనలోని రక్షణ వ్యవస్థ కు పరిపుష్టి చేకూరితే మనలోని రక్షణ వ్యవస్థ అంటే మన శరీరాన్ని కాపాడేటటువంటి రక్షణ వ్యవస్థ మనలో ఉంటుంది అయితే ఆ రక్షణ వ్యవస్థ పరిపుష్టిగా అంటే బలంగా ఉంటే ఎలాంటి రోగాలు కూడా మన దగ్గరికి రావు కాబట్టి మనం మన రక్షణ వ్యవస్థకు కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు మొదలైనవి మనం తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో ఉండే విధంగా మనము చూసుకోవాలి అయితే ఈ యొక్క రక్షణ వ్యవస్థ బలంగా పరిపుష్టిగా ఉండాలంటే మరి మనం ఏం చేయాలి మన రక్షణ వ్యవస్థకు కావలసినటువంటి విటమిన్లు మరియు ఖనిజ లవణాలు లభించేటటువంటి ఆహారాన్ని మనము తీసుకోవాలి మనం ఆహారం తినడం ద్వారానే మనకు శక్తి వస్తుంది మన రక్షణ వ్యవస్థను పరిపుష్టిగా ఉంచుకోగలుగుతాం కనుక ఈ యొక్క ఖనిజ లవణాలు ఈ యొక్క ఆకుకూరలో తగిన మోతాదు అంటే మనకి కావాల్సిన ఖనిజ లవణాలు విటమిన్లు ఈ లభిస్తున్నాయి చూడండి ఆకుకూరలను ఎందుకు తేలిక భావంతో చూస్తున్నాము ఆకుకూరలను ఎందుకు తేలిక భావంతో చూస్తున్నాము ఆకుకూరలు చౌకగా లభిస్తున్నాయన్న కారణంగా వాటిని చాలా తేలిక భావంతో చూస్తున్నాము ఆకుకూరలు చౌకగా లభిస్తున్నాయన్న కారణంగా వాటిని చాలా తేలిక భావంతో చూస్తున్నాము ఆకుకూరలు చౌకగా లభిస్తున్నాయన్న కారణంగా వాటిని చాలా తేలిక భావంతో చూస్తున్నాము ఆకుకూరలు చౌకగా లభిస్తున్నాయన్న కారణంగా వాటిని చాలా తేలిక భావంతో చూస్తున్నాము మన శరీరంలోని రెండవది రక్షణ వ్యవస్థ పరిపుష్టి కావాలంటే ఏం చేయాలి మనలోని రక్షణ వ్యవస్థ పరిపుష్టి చేకూరితే రోగాలు మన దరి చేరవు కాబట్టి మనం రక్షణ వ్యవస్థకు కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు మొదలైనవి మనం తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో ఉండే విధంగా చూసుకోవాలి మనలోని రక్షణ వ్యవస్థకు పరిపుష్టి చేకూరితే రోగాలు మన దరి చేరవు కాబట్టి మన రక్షణ వ్యవస్థకు కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు మొదలైనవి మనం తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో ఉండే విధంగా చూసుకోవాలి ఈ విధంగా చూడండి ఆకుకూరలను ఎందుకు తేలిక భావంతో చూస్తున్నాం ఆకుకూరలు చౌకగా లభిస్తున్నాయన్న కారణంగా వాటిని చాలా తేలికభావంతో చూస్తున్నాం మనలోని రక్షణ వ్యవస్థ పరిపుష్టి కావాలంటే ఏం చేయాలి మనలోని రక్షణ వ్యవస్థకు పరిపుష్టి చేకూరితే రోగాలు మన దరి చేరవు కాబట్టి మన రక్షణ వ్యవస్థకు కావలసిన విటమిన్లు ఖనిజ లవణాలు మొదలైనవి మనం తీసుకునే ఆహారంలో తగిన మోతాదులో ఉండే విధంగా చూసుకోవాలి ఇవి ఈరోజు ఈ రెండు ప్రశ్న జవాబులు నేర్చుకోండి అదేవిధంగా తప్పు ఒప్పులను గుర్తించండి కూడా నేర్చుకొని ఇవే టూ టూ టైమ్స్ హోంవర్క్ రాయండి ఓకేనా